నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీకోసం టమాటో బేసిల్ చికెన్ పాస్తా టమాటో మీ అందరికీ తెలుసు బేసిల్ అంటే తులసాకు తులసాకుల్లో ఇటాలియన్ బేసిల్ని మనం ఎన్నో రకాల ఫ్లేవర్స్ కూడా దొరుకుతుంది మా దగ్గర ఉన్నది ఫెనల్ ఫ్లేవర్డ్ అంటే సోప్ ఫ్లేవర్డ్ తులసాకు అంటే ఏంటి అంట అయితే మీరు పుదీనాకు ఉంది కదా పుదీనాకులో కూడా ఎన్నో రకాల యాపిల్ మింట్ అంటారు స్పియర్ మింట్ అంటారు రకరకాల ఒక్కొక్క దానికి సువాసన ఆకు బట్టి మారుతూ ఉంటుంది అలాగే ఈ తులసాకు పెద్ద తులసాకు దీని ఇటాలియన్ తులసాకు దీంట్లో మనకి సోఫ్ సువాసన ఎక్కువ ఉంటుంది అంటే ఆకు తినగానే మీకు సోఫ్ గుర్తుకు రావాల్సిందే అంత మంచి ఫ్లేవర్ కానీ దాన్ని ఎక్కువ కుక్ చేస్తే దాంట్లో ఉన్న సువాసన పోతుంది కాబట్టి లాస్ట్లో మనం వేసుకోవాలి దీనికోసం ఇంట్లో ఒక్కడనే ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీలు చేసుకొని తింటూ ఉంటా చికెన్ పీసు దీనిపైన కొంచెం అంతా మిక్స్ హర్బ్స్ ఇలా వేసుకుంటాను చిన్న పీస్ చాలు ఒక్కరు తినడానికి సో దీనిపైన కొంచెం మిరియాల పొడి ఇప్పుడు ఇలా ఇలా అన్నాం అనుకోండి మనకి ఆ మిరియాల పొడి చూడండి ఈ విధంగా ఇట్లా ఇట్లా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇట్లా తిప్పేస్తే అది పొడి మనకు పడిపోతుంది చూడండి కొంచెం వచ్చింది దీనిపైన లైట్గా ఉప్పు కొంచెం నూనె వేసేసి దీన్ని రెండు పక్కల ఈ విధంగా చేసి పెట్టేసుకోవాలి మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కానీ పాస్తా పాస్తాలో మనకి ఎన్నో రకాల పాస్తాలు ఇది వరకు కూడా నేను చెప్పాను ఈ పాస్తాలు షేప్ బట్టి మనకి ఉంటుంది ఈ పాస్తాని మనం నీళ్ళల్లో ఉడికించుకోవాలి ఇది 9 నిమిషాల పాటు పడుతుంది మనకి ఒక్కొక్క పాస్తా టైం డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని స్పైరల్ పాస్తా కొంచెం తక్కువ టైం పట్టచ్చు అలా సో ఇందులో మనం పాస్తా వేసేసి దీన్ని మనం కుక్ చేసుకుందాం సో ఈ పాస్తాని మనకి 9 నిమిషాలు ఉడికిద్దాం ఈ లోపల మన చికెన్ కూడా రెడీగా ఉంది మనకి వెజిటేబుల్స్ ఈరోజు సింపుల్గా కొంచెం స్వీట్ కార్న్ వేసి మన వెల్లుల్లి వేసి మనకి దీంతో సాస్ తయారు చేస్తున్నాం దీన్ని ఒక పాస్తాలా ఒక సలాడ్లా తినొచ్చు అంటే ఈ ఉడికిచ్చిన పాస్తా తోటి కూడా ఎన్నో రకాల సలాడ్స్ చేస్తూ ఉంటారు పిల్లలకు కూడా చాలా ఇష్టం అంటే టీవీలలో ఈ మధ్య వేరే దేశ ప్రోగ్రామ్స్ అవి కూడా చూస్తూ అక్కడ వాళ్ళు పాస్తా తింటుంటే అది చూసిన మన పిల్లలు కూడా నాకు అది తినాలనిపిస్తూ ఉంటుంది ఇలాంటివి మిమ్మల్ని ఎప్పుడైనా పిల్లలు అడిగినప్పుడు నో అనకండి కనుక్కోండి ఏంటో మనకి ఎన్నో రెసిపీలు ఇలాంటివి నేనే కాదు ఎంతోమంది షెఫ్స్ మన ఈటీవీ అభిరుచిలో ప్రతిరోజు చేసి చూపిస్తూ ఉంటారు మీరు చక్కగా యూట్యూబ్కి వెళ్ళి ఈటీవీ అభిరుచి అని టైప్ చేసి మీకు కావాల్సిన రెసిపీ సెర్చ్ చేసి ఆ రెసిపీలు చూసి చేసుకోండి మళ్ళీ మళ్ళీ కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి కొత్త విషయాలు తెలుసుకోండి పాస్తా 9 నిమిషాలు కరెక్ట్గా పట్టింది ఇది సాఫ్ట్గా అవ్వకూడదు కొంచెం బయట ఉండాలి ఒకటి తిని చూస్తున్నాను పర్ఫెక్ట్గా ఉంది అయితే ఇలా ఉడికిన తర్వాత ఈ వేడి నీళ్ళల్లో నుంచి ఈ పాస్తా తీసేద్దాం ఇందులో స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు లైట్గా అలా బ్లాంచ్ అయినప్పుడు దాని టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ నీళ్ళని ఉడకట్టేసి ఈ పాస్తాని మనం సాస్ తయారు చేసి అందులో వేసుకోవాలి దీన్ని ఉడకట్టేసి ఈ విధంగా ప్లేట్లో వేసి మేము హోటల్లో చేసేటప్పుడు ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది సాస్ రెడీ అయిన తర్వాత దాంట్లో డైరెక్ట్ వేస్తాం కానీ దీన్ని ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మన పెనంలో మనం స్టార్ట్ చేసేద్దాం పెనంలో మనం సాస్ చేసుకోవచ్చు కానీ మన చికెన్ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ చికెన్ని దీనిపైన కుక్ చేసి ఇదే పెనంలో మనం మళ్ళీ సాస్ తయారు చేసుకుందాం సో ఫస్ట్ పెనం కొంచెం వేడెక్కిన తర్వాత చికెన్ ఏదైతే ముందుగానే మ్యారినేట్ చేశానో ఇలా పెనం మీద వేద్దాం మరీ ఎక్కువ కుక్ చేయకూడదు దీన్ని రెండు పక్కల లైట్గా 3 నిమిషాలు కుక్ చేస్తే చాలు చిన్న పీస్ చికెన్ పీసు మనకి కుక్ అయిపోతుంది తీసిన తర్వాత కూడా అది మైల్డ్గా కుక్ అవుతూనే ఉంటుంది లైట్గా కుక్ అయిన తర్వాత మరో పక్కకి తిప్పుదాం కొంచెం కలర్ రావాలి మనకి ఇట్టే కలర్ కూడా వచ్చేస్తుంది 1 నిమిషంలో రెడీ మరో పక్కకి తిప్పండి తక్కువ మంటలో 1-2 నిమిషాలు కుక్ చేసుకోండి చికెన్ ఒక పక్కన కుక్ అవుతుంది ఇందులో ఆలివ్ ఆయిల్ వేసుకుందాం దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అయితే మనకి సాస్ రావడం కోసం చాలా సింప్లెస్ట్ సాస్ మనం తయారు చేసుకోవచ్చు దీంట్లో ఈ చిల్లీ ఫ్లేక్స్ ఇది ఆలివ్ ఆయిల్లో ఇలా కుక్ అవుతున్నప్పుడు మైదాపిండి కొంచెం ఈ మైదాపిండి మనకి థిక్కనింగ్కి పనికొస్తుంది థిక్కనింగ్ అంటే మనకి సాస్లో కొంచెం స్ట్రెంగ్త్ కోసం కుక్ చేసుకోండి ఇటు పక్కన మన చికెన్ ఏదైతే ఉందో అది రెడీ అయిపోయింది ఈ చికెన్ని మళ్ళీ ముక్కలు కట్ చేసి మనం లాస్ట్లో వేసుకుందాం
చూడండి కలర్ కూడా వచ్చింది మంచిగా పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది ఓవర్ గా కుక్ కాలేదు కానీ పర్ఫెక్ట్ ఎప్పుడైతే మన ఈ మైదా పిండి ఇందులో కుక్ అయిపోవాలి అంటే పచ్చితనం ఉండకూడదు పచ్చిగా ఉందనుకోండి అది ఎక్కువ థిక్నింగ్ వస్తుంది కానీ మనకి తినేటప్పుడు ఆ స్మూత్ టెక్స్చర్ రాదు సో ఇదంతా ఒక పక్కకు జరిపి మనం టమాటోస్ దీని టమాటో కనకసే అంటారు అంటే టమాటాలు తీసుకొని వేడి నీళ్ళల్లో ముంచి దానిపైన తొక్క తీసి గింజలు తీసేసి ప్యూరీ చేస్తే టమాటో కనకసే అంటారు దాన్ని ప్యూరీలాగా చేసుకొని మనకి దీంట్లో పాటు వేసేసుకుందాం ఇప్పుడు ఈ టమాటో కుక్ అవుతుంది మనకి ఒక సాస్ లా తయారవుతుంది ఇందులో మనం వెజిటేబుల్ స్టాక్ లేకపోతే మీట్ స్టాక్ ఏదైనా వేసుకుంటే మనకి ఈ సాస్ బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇలా కుక్ చేస్తూ మనం వెజిటేబుల్ స్టాక్ ఇందులో వేసుకుందాం మనకి వెజిటేబుల్ స్టాక్ పౌడర్ కూడా దొరుకుతుంది ఇది మార్కెట్లో కూడా దొరుకుతుంది చాలాసార్లు కొన్ని నూడిల్స్ ఆ కంపెనీ వాళ్ళ ప్యాకెట్లలో కూడా ఉంటుంది నీళ్ళు పోసి కలిపేసుకొని ఇది నీళ్ళల్లో మనం కలిపిన వెంటనే ఇది కలిసిపోతుంది ఇదే మనకి స్టాక్ పౌడర్ లాగా మనం వాడుకుంటాం ఇది వేయడం వల్ల మనం చేసే సాస్కి మంచి సువాసన వస్తుంది అది వేయగానే దీంట్లో ఫ్లేవర్ యాడ్ అయ్యింది ఇప్పుడు మన ఈ టమాటో ఏదైతే సాస్ ఉందో దానికి మరింత ఫ్లేవర్ వస్తుంది మీ దగ్గర ఆ స్టాక్ పౌడర్ లేకపోతే మామూలుగా మిగిలిపోయిన కూరగాయలన్నీ తీసి ఒక గిన్నెలో ఉడికించి ఆ నీళ్ళని కూడా మనం ఇందులో వాడుకోవచ్చు మనకి స్లోగా ఉడుకుతూ ఉడుకుతూ ఆ మైదా పిండి వల్ల దీనికి కొంచెం చిక్కదనం వస్తుంది ఇది మేము హోటల్లో ఒక అరగంట పాటు కుక్ చేస్తే మనకి ఇది రెడీ అవుతుంది ఇళ్లలో చేసుకునేటప్పుడు మీరు కొంచెం క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉడికించుకొని కొంచెం నీళ్లు పోసుకుంటూ దీన్ని అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకొని పచ్చి వాసన పోవాలి అప్పుడే ఇది టేస్టీగా ఉంటుంది మన చికెన్ ఏదైతే మనం ముందే కుక్ చేసి పెట్టుకున్నామో చాలా పర్ఫెక్ట్ దీన్ని ఈ విధంగా కట్ చేసుకోండి చికెన్ రెడీ క్యాప్సికమ్ రెడీ మిక్స్ హర్బ్స్ మన తులసాకు అన్నీ రెడీ ఉన్నాయి ఈ సాస్ ఇంకా కొంచెం కుక్ అవ్వాలి కావాల్సిన చిక్కదనం అయితే వచ్చేసింది కానీ ఆ పచ్చిదనం పోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది దీంట్లో మనం అడ్జస్ట్ చేయడం కోసం అంటే ఆ పులుపుని మంచిగా అడ్జస్ట్ చేయడం కోసం కొంచెం అంత స్వీట్నెస్కి లైట్గా పంచదార వేసుకుంటాను అలాగే మిక్స్ హర్బ్స్ చూడండి ఇది మిక్స్ హర్బ్స్ మనకి పిజ్జా హర్బ్స్ అని మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది అది కూడా కొంచెం వేసాను ఇది వేయగానే మీకు టేస్ట్ చాలా అద్భుతంగా తయారవుతుంది అయితే దీంట్లో పాప్రికా పౌడర్ వేస్తారు నేను చిల్లీ ఫ్లేక్స్ లాంటివి వేశాను ఆ పాప్రికా పౌడర్ వేయడం వల్ల దీని రంగు కూడా మరింత ఎర్రగా వస్తుంది మీకు ఎలా కావాలంటే అలాగా నాకు కొంచెం పింకిష్ సాస్ తినాలనుంది ఈరోజు ఇప్పుడు మంచి టేస్ట్ వచ్చేస్తుంది దీంట్లో తగినంత ఉప్పు క్యాప్సికమ్ ముక్కలు చూడండి తర్వాత చికెన్ ముక్కలు వేసేయండి ఇందులో మనం ముందుగానే కుక్ చేసుకున్న పాస్తా పాస్తా రెడీగా ఉంది కానీ ఈ పాస్తా ఈ వేడి వేడి సాస్లో మన స్వీట్ కార్న్తో పాటు వేసుకోండి ఇంట్లో ఒక్కడనే ఉన్నప్పుడు టీవీ చూసుకుంటూ మనకు నచ్చిన ప్రోగ్రాం చూసుకుంటూ మనం ఈ పాస్తా ఎంజాయ్ చేయాలి ఇప్పుడు చికెన్ ఉంది ఇందులో అన్నీ ఉన్నాయి కానీ మనం వేయవలసింది హర్బ్స్ మనకి ఈ తులసాకు వేస్తున్నాను నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను అంతేకాకుండా చీజ్ మనకి చీజ్ ఎన్నో రకాలు దొరుకుతుంది ఇది ప్రాసెస్ చీజ్ మనకి పామజాన్ అని ఇలా రకరకాల చీజులు దొరుకుతాయి పాస్తాతో వెళ్ళడానికి ఒక్కొక్క చీజ్ ఒక్కొక్క పాస్తాతోటి బాగుంటుంది ఇలా పాస్తా మీద ఈ చీజ్ వేసినప్పుడు చీజ్ లైట్గా మెల్ట్ అవుతూ ఆ టేస్ట్ని అందచేస్తుంది అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అని ఉప్పు అంటారు ఈ చీజ్ వేసుకుంటే సూపర్ స్టవ్ కట్టేసేయండి ఇందులో లైట్గా టాస్ చేయండి అంత మన పాస్తా రెడీ లాస్ట్లో చెర్రీ టమాటాలు లాస్ట్లో వేస్తున్నాను లాస్ట్లో మరొక్కసారి పిల్లలు అందరూ ఇష్టంగా తినే చీజ్ దీనిపైన వేద్దాం పాస్తా రెడీ దీన్ని ఆహా ఇంత వేసుకుంటే సరిపోతుంది మనకి పార్స్లీ అని ఉంటుంది వేసుకొని మనకి టమాటో బేసిల్ పాస్తా దీంట్లో బేసిల్ అంటే తులసాకు వేసాము చికెన్ కూడా వేసాను చికెన్ టమాటో బేసిల్ పాస్తా కడుపుకి హాయి టేస్ట్కి టేస్ట్ మసాలాలు గీసాలు ఏం కాదు అప్పుడప్పుడు ఇలాంటివి కూడా మీరు టేస్ట్ చేయాలి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా బీ రిచ్ ఇన్ కుకింగ్ వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి
పిల్లలేంటి పెద్దలేంటి అందరూ చాలా ఇష్టంగా తింటారు పాస్తా. సూపర్ అంటే సూపర్, మైల్డ్గా టేస్టీగా అదిరిపోయింది. చికెన్ బేసిల్ టమాటో పాస్తా. దీన్ని తయారు చేయడానికి ముందుగా చికెన్ బ్రష్ తీసుకుని దానిపైన మిక్స్ హర్బ్స్, పెప్పరు, మిరియాల పొడి, ఉప్పు, కొంచెం నూనె వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో నీళ్లు వేడి చేసి దాంట్లో ఈ పెనీ పాస్తా వేసి 9 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 9 నిమిషాలు కుక్ అయిన తర్వాత దాంట్లో కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసి దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ప్యాన్లో ఈ మ్యారినేట్ చేసిన చికెన్ వేసి రెండు పక్కల కుక్ చేసి దాంట్లోనే ఆలివ్ ఆయిల్, సన్నగా తరిగిన వెల్లుల్లి, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం మైదా పిండి చూపించిన విధంగా వేసి కుక్ చేసి దాంట్లో టమాటో కన్కసే అంటే గింజలు తొక్క తీసి పేస్ట్ చేసుకున్న టమాటోని అందులో వేసి దీంట్లో వెజిటేబుల్ స్టాక్ కానీ చికెన్ స్టాక్ కానీ వేసి చిటికెడంత పంచదార, మన హర్బ్స్ వేసి కుక్ చేసుకోండి. మనకి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత తగినంత ఉప్పు, క్యాప్సికం ముక్కలు, ముందుగా కుక్ చేసిన చికెన్ ముక్కలు, అలాగే మనం కార్న్ పాస్తా బాయిల్ చేసింది వేసి టాస్ చేసి దానిపైన ఫ్రెష్ కట్ చేసిన బేసిల్ కూడా వేసి చీజ్ తురుము వేసి చెర్రీ టమాటోస్ వేసుకుని వేడివేడిగా వడ్డించుకుని తింటే ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. చూసేసారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం, అప్పటిదాకా సీ యూ, బై బాయ్.